మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అత్యంత సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకన్నిటికీ కూడా ఈ నివారణ కార్యక్రమాలను అమలు చేయటంలో ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తూ అత్యంత సమర్థవంతంగా కరోనాను కట్టడి చేయగలటం ప్రజలందరికీ కూడా తెలుసు. దానికి నిదర్శనం గత కొద్ది రోజులుగా ఈ పాజిటివిటీ రేట్ కూడా మరి ఏ విధంగా తగ్గుముఖం పడుతుందో మనం చూసాం. అదే విధంగా రికవరీ రేట్ కూడా సుమారుగా 90.51% కు మనం రికవరీని పర్సంటేజ్ ని కూడా మనం తీసుకెళ్ళగలిగాం. అదే విధంగా టెస్టుల్లో కూడా పర్ మిలియన్ టెస్టుల్లో మనం దేశంలోనే ప్రథమ స్థానాన్ని మనం పొందినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవన్నీ నేను ఇప్పుడు కొత్తగా చెప్పేటువంటి అంశాలేం కాదు. గత కొద్ది నెలలుగా ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి నివారణ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ నివారణ కార్యక్రమాలకు వారు మద్దతునిస్తూ సహకరిస్తూ వారు కూడా ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి నివారణ కార్యక్రమాలకు సంబంధించి వారందరూ కూడా మరి ఎదుర్కొనే కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములు అవటం మనమందరం కూడా చూసాం. వాస్తవానికి ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఈ వైరస్ను ఇంత సమర్థవంతంగా మనమందరం కూడా కలిసికట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనమందరం కలిసికట్టుగా పనిచేసి మనం సమర్థవంతంగా ఈ వైరస్ను మనం అరికట్టగలుగుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసినటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వైరస్ ప్రపంచంలోనూ దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా ప్రవేశించినప్పటి నుంచి కూడా ఎంత అబాధ్యతాయుతంగా బాధ్యత లేకుండా ప్రజల జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నప్పటికీ కూడా ఏ విధంగానూ కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం చేపట్టినటువంటి నివారణ కార్యక్రమాలను వైరస్ను అరికట్టేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా అడ్డుకోవాలని చూస్తూ తన అసత్య ప్రచారాలతో ప్రకటనలతో ఏ విధంగా ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈరోజు ఇంత సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కానివ్వండి క్రింద స్థాయిలో ఉన్నటువంటి వివిధ శాఖలను సమన్వయం చేస్తూ వారందరినీ కూడా అప్రమత్తం చేస్తూ నివారణ కార్యక్రమాలను అమలు చేయటం కారణంగా ఈ వైరస్ ఈ విధంగా తగ్గుముఖం పడుతున్నటువంటి ఈ సమయంలో మరి ఇంకా బాధ్యత లేకుండా నిస్సిగ్గుగా ఏ విధంగా ఆయన ప్రకటనలతో మళ్ళీ ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు ఏ ప్రాంతానికి కూడా ఒక హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది అక్కడ సౌకర్యాలు ఏమున్నాయి లేకపోతే ఎక్కడైనా వైరస్ వ్యాప్తి చెందినటువంటి ప్రాంతంలో ఎక్కడైనా ఆయన పర్యటన చేసి అక్కడ ప్రజలు బాగోగులు చూసినటువంటి పరిస్థితి కానీ వారి క్షేమానికి సంబంధించి వారి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం కానీ ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువగా వెళుతున్నాయా లేదా అని పరిశీలించేటువంటి కార్యక్రమం కానీ ప్రజలకు మనోధైర్యాన్ని అందించే కార్యక్రమం కానీ ఎక్కడా కూడా చేయకుండా ఆయన ఆయన పుత్రరత్నం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వారి పుత్రరత్నం కూడా మరి హైదరాబాద్లో కూర్చుని జూమ్ సమావేశాల ద్వారా లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పత్రికా ప్రకటనల ద్వారా ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ నివారణ కార్యక్రమాలను ఏ విధంగా భగ్నం చేయాలి ఇవి గనక సమర్థవంతంగా అమలైతే కరోనా వైరస్ను గనక కట్టడి చేసేటువంటి కార్యక్రమంలో ప్రజలందరి భాగస్వామ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కనుక సఫలమైతే ఎక్కడ ఆయనకి మంచి పేరు వస్తుందో ప్రజల మనసుల్లో ఎక్కడ సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంటారో రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ నామరూపాలు లేకుండా చేస్తారో అన్న భయంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇటీవల కాలంలో కరోనా కట్టడి చేసేటువంటి కార్యక్రమంలో సఫలీకృతమవుతున్నటువంటి సందర్భంలో
ప్రజలందరూ కూడా మళ్ళీ జనజీవన స్రవంతిలోకి కలుస్తూ వారి నిత్య వారి కార్యక్రమాల్లో వారు భాగస్వాములు అవుతూ వారి జీవనం వైపు వారు అడుగులేస్తున్నటువంటి సమయంలో మళ్ళీ జూమ్ సమావేశంలో ఏర్పాటు చేసి ఆయన ఏ విధంగా బాధ్యత లేకుండా మాట్లాడారో మనం మళ్ళీ చూసాం. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ కరోనా వైరస్ను కట్టడి చేయడంలో విఫలమైంది, ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇంకా విచిత్రంగా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ సమయంలో నేను ఈ జూమ్ సమావేశాల ద్వారా నేను ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చాను, వారందరికీ కూడా ఈరోజు ఈ కరోనా వైరస్ బారి నుండి బయటపడగలుగుతూ ఉన్నారంటే నా జూమ్ సమావేశాలే కారణమని చెప్పి ఈ విధంగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, సరే ఆ మాట్లాడటం అనేది ఆయనకు అలవాటే, కానీ ఈ కరోనా వైరస్ సంబంధించి ఇంకా ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టించేటువంటి ప్రయత్నం, ఇంకా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా ఎప్పటిలాగే ఇంకా కొనసాగే కార్యక్రమం, కొనసాగించేటువంటి కార్యక్రమం చేయటం చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం ద్వారా నేను అడుగుతా ఉన్నా. సరే ఆయనకి ఎన్నిసార్లు ఎంతమంది హితవు పలికినా ఇది రాజకీయాలు చేయటానికో రాజకీయ లబ్ధి పొందటానికో ఇది సరైనటువంటి సమయం కాదు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఈ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయకూడదు అని వారికి సంబంధించి ఎవరైనా చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితి ఆయనకి ఎలాగో లేదు. కనీసం మరి ఇటీవల కాలంలో కొన్ని పత్రికలను కూడా మనం చూస్తూ ఉన్నాం, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత లేకుండా ఆయన ప్రకటనలు చేస్తూ ఉన్నా, బాధ్యత లేకుండా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నా, లేకపోతే అసలు పోని ప్రభుత్వం చేపట్టేటువంటి నివారణ కార్యక్రమాలు అన్నీ కూడా సమర్థవంతంగా అమలవుతూ ఉంటే, కరోనా వైరస్ బారి నుండి ప్రజలందరూ కూడా బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే దానికి సంబంధించి పోని అభినందించక్కర్లేదు, లేకపోతే మమ్మల్ని సంబంధించి ఆయన ఏమి భుజాల మీద మోయక్కర్లేదు, కానీ ఈ విధంగా అడ్డుపడేటువంటి కార్యక్రమాలకి సంబంధించి కూడా ఆయన ఏదన్నా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి మాటలు, ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏది మాట్లాడినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దానికి సంబంధించి ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఇటువంటి పత్రికలు ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ఆయన అడుగులకు మడుగులొత్తుతూ కేవలం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యాలి అన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ పత్రికలు చదువుతూ ఉన్నా, లేకపోతే వాటి పట్ల చదువుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో వాటి భావం మరి ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో అటువంటి భావమే ప్రజలందరికీ కూడా కనబడుతూ ఉంది.